ఎన్నిసార్లు వచ్చింది నిజం లేదు మన ఆఫీసులో ఫోన్ చేయించాడు మటన్ మటన్ లేకుండా శ్రీనివాస్ బాలినగర్ రాజ్కుమార్ రమేష్రా పరిధిలో వివిధ ఆసుపత్రుల్లో ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జగిత్యాల కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయి బిల్లులు పేమెంట్ చేసి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేని వారు 26 మందికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 5,08,000 రూపాయలు ఈరోజు 26 మందికి ఇప్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విధంగా వివిధ మధ్యతరగతి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం చాలా పెద్ద మొత్తంలో చేయడం జరుగుతూ ఉంది. ఓటు నుంచి కూడా మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి కవిత గారు, అదేవిధంగా ఇప్పుడు నేను మన మంత్రి గారి సహకారం తీసుకొని అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరం కూడా చేస్తూ ఉన్నాం. దీంట్లో మన వివిధ గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అదేవిధంగా పట్టణంలోని నాయకులు, కౌన్సిలర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి ఎవరెవరైతే ఇది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో బిల్స్ తీసుకొస్తే నేను నా వంతుగా ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు కలిసి ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఉప్పుమూడకు చెందిన ఒక కడుపు మీదస్తుడు కూడా ఇబ్బంది పాలైతే 1,50,000, కళ్ళపల్లిలో ఒక గౌడుకు ప్రాబ్లం అయితే 3 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రభుత్వం వైద్యంలో ఎప్పుడు కూడా బిడ్డ ప్రజలకు సేవ చేయడం ముందుంటా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఒక జగిత్యాల నియోజకవర్గాల్లో ఇప్పటికి 11,000 మందికి వైద్యం అయింది. కరీంనగర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్ని రకాల ట్రీట్మెంట్లు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఏవైతే కొన్ని ఆరోగ్యశ్రీకి వర్తించాయో అవి కూడా మన చెలివేడ ప్రతిభ లాంటి మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. అంటే ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అదేవిధంగా ఆ ఉపయోగించుకొని వాళ్లకు ముఖ్యమంత్రి సహాయం గురించి కూడా ఇప్పుడే చెబుతాం. మరి ఇప్పుడు 5,08,000, అదేవిధంగా ఒక వారం రోజుల లోపల మళ్ళీ ఒక దాదాపు ఒక 10 లక్షల రూపాయలు మన ఈ ప్రాంత పేషెంట్లకు మనం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇప్పియబోతున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ ఫైల్ క్లియర్ అయింది, దాదాపు ఒక 60 మంది మెసేజ్ కూడా వచ్చింది. మరి చూస్తూ పోతుంటే ఎక్కడ చూసినా కానీ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ వాతావరణంలో మార్పులు, ఎండాకాలమేమో అత్యధిక ఉష్ణోగ్రత, ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత తెలంగాణలోనే ఎక్కువ వేడి మన జగిత్యాల జిల్లాలోని కాడే. మళ్ళీ ఇప్పుడు చూస్తే అధిక వర్షాలు కూడా నమోదవుతున్నాయి. అటు వేడి ఇటు వర్షాలు, దీనివల్ల ఈ వైరస్లు విజృంభించి ఈనాడు చాలామంది రోగగ్రస్తులవుతున్నారు. మరి దీనికి కొంత నివారణ అనేది మనం ఆలోచన చేయాలి. ఇలాగల్లకైతే దోమలు కుట్టకుండా కొంచెం సాక్స్లు వేసుకోవడం, ఫుల్ హ్యాండ్ షర్ట్లు వేసుకోవడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట దోమతరలు వేసుకొని పడుకోవడం, వీలైనన్ని డే టైంలో కూడా పిల్లలకు సాక్స్ వేయడం, పెద్దవాళ్ళమైనా కానీ దోమలు కుట్టకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దోమ అనేది చిన్నది మనకు తెలుసు,
రాజమౌళి ఈగా సినిమా తీసాడు కానీ దోమ మీద సినిమా తీసేది ఉండే. ఈ చిన్న దోమ ఎన్నో కుటుంబాలను కుదేలు చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఇంటింటికి పేషెంట్లే, దవాఖానలన్నీ ఫుల్గా. మరి వాస్తవం చెప్పాలంటే గ్రామాలలో ఇంత పరిశుభ్రత ఇంతవరకు మనకు గుర్తించబడక లేదు. 30 రోజుల ప్రణాళిక తీసి దాదాపు 15 రోజుల నుంచి చాలా గ్రామాలు, చాలా కాదు 100% గ్రామాలు పరిశుభ్రమైనవి, కానీ పట్టణంలో మాత్రం చాలా మురుగు కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనందరం కూడా కొంత సామాజిక దృక్పథంతో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎక్కువ మంది పేషెంట్స్ పక్షవాతం వచ్చే వాళ్ళు ఉంటున్నారు, దానికి కారణం బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు అవడం. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆ సరైన గోలి ఒకటి వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కొంచెం బీమాలు తగ్గుతాయి. ఇంకోటి యాక్సిడెంట్లు వచ్చినవి కూడా చాలా ఉన్నాయి, కాలు విరిగి, చేతులు విరిగి, తలబలి. మరి రోడ్డు భద్రత నియమాలు పాటించి హెల్మెట్ ధరించి సరిగ్గా నడిస్తే తప్పకుండా ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. మనం బాగా తగ్గుతుంది, ఇంకొక కుద్ది కొంతమంది వేరే వాళ్ళు కుదిరితే తగిన వాళ్ళు వేరే వాళ్ళు తగిలిస్తారు. అంటే ఎదుటి వాళ్ళని కూడా ఆలోచన చేయాలి. అంటే కొన్ని నివారించే వ్యాధులు ఉన్నాయి, నివారించుకోలేని కొన్ని ఎట్లా దురదృష్టం వస్తూ ఉంటాయి. క్యాన్సర్ లాంటి రకరకాల వ్యాధులు, వాటికి ఎట్లా ప్రభుత్వం చేస్తాం? ఇంత పెద్ద దేశం, ఇంత జనాభా, అత్యధిక ధనిక దేశాల్లోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైద్యం చేయడం అనేది కష్టం ఉంది. అలాంటిది మన ప్రభుత్వం చేస్తూ ఉంది. జైత్యాల్లో కూడా మనందరూ తెలుసు అత్యధిక మంది డాక్టర్లు ఎప్పుడున్నారయ్యా అంటే ఇవాళ తెలంగాణ వచ్చినాకనే ఉన్నారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి కూడా, ముఖ్యమంత్రి సహాయనిధి ఆఫీస్లో చెప్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న అక్కడ క్లర్క్లు వాళ్ళు ఉన్నారు, నేను పోయి కలుస్తాను. అది చెప్తున్నారు గతంలో 80% ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. అసలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇంతమంది వైద్యానికి లబ్ధి పొందిన వాళ్ళు చాలా తక్కువ. అసలు అవకాశమే ఇచ్చేవారు కాదు, అసలు అవకాశమే ఇచ్చేవారు. తమ్ముడు చెప్తున్నాడు అసలు అసలు చెక్కులు ఇస్తారంటేనే తెలియకపోవట్లేదు. మరి అలాంటి పరిస్థితి నుండి ఈరోజు మనం కొన్ని వేల మందికి, దాదాపు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికల్లా ఒక 1500 మందికి మన కైతక సహకారం తీసుకుని ముఖ్యమంత్రి గారి అభ్యర్థించి ఇవాళ మనం ఇప్పించడం జరిగింది. దాదాపు నెలకు 40-50-60 మందికి మనం ఇప్పిస్తూ ఉన్నాం. మరి ప్రజల సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటే తప్పకుండా ఇంకా ఎక్కువ మందికి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మనం ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. వ్యాధి నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా వ్యాయామం చేసి సరైన ఆహారం తీసుకొని బీపీ షుగర్ లాంటి ఏమైనా జబ్బులు ఉంటే మొదటి స్థాయిలోనే మంచిగా మందులు వాడుకుంటే కూడా అవన్నీ మనకు పెరుగుతాయి. కాబట్టి మనం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, అంటే ఆరోగ్యం మంచిగా ఉంటే డబ్బులు ఉంటాయని వెల్త్. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన భాషలో చెప్పింది ఎక్కువ, ఎందుకంటే ఒక డబ్బుతో వచ్చేది కాదు. మన నొప్పులతో పైసలతో పోతే అయింది, అంతకంటే వస్తాయి. లేకపోతే క్యాన్సర్ వచ్చే జబ్బు పైసలు ఉన్నవాళ్ళకి రాదా? కానీ ఒక డబ్బుతోటే కాదు, మరి చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా సూచన చేస్తూ, మరి ఈనాటి కార్యక్రమానికి హాజరైన నాయకులందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.